చాలా రోజుల నుంచి అనుకుంటున్నా కాలేజ్ వీడియోలు చేయాలని వాళ్ళ టైం వచ్చేసింది. కాలేజ్ వీడియో వేస్తున్నాం. సో ఇంకా 6 మంత్స్ ఉంది కాలేజ్ అయిపోయానికి. వచ్చేసి ఇప్పుడు 4-1లో ఉన్నా. ఇంకా 6 మంత్స్ అయితే కాలేజ్ అయిపోతుంది. ఇంకా లైఫ్లో ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు కాలేజ్ ఎలా ఉన్నది ఎట్లున్నది చూద్దామని ఆ ఉద్దేశంతో బ్లాగ్ చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు చూసుకోవచ్చు కదా. ఫస్ట్ టైం ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఎండింగ్ దాకా చూడండి వీడియో. సో నచ్చితే లైక్ చేసేసేయండి. వచ్చేసి మా కాలేజ్ పార్కింగ్ ఇక్కడ ఓన్లీ సెకండ్ ఇయర్ నుంచి పైన ఉన్న వాళ్ళ అందరికీ పార్కింగ్ ఇదంతా. దాని తర్వాత ఫస్ట్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి వేరే దగ్గర ఉంది పార్కింగ్. సో ఇది మా కాలేజ్ పార్కింగ్. సో ఇది వచ్చేసి మా మెయిన్ ఎంట్రన్స్ ఏరియా ఉంది కదా. యాక్చువల్గా ఈ ప్లేస్లో లంచ్ టైంలో కూర్చొని అందరూ మా ఫ్రెండ్స్ చిల్ చేస్తారు. ఫ్రెండ్స్ అంటే ఇక అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. సో ఇది కనబడుతుంది కదా ఈ బ్లాక్ వచ్చేసి ఈసీ ఇంకా ట్రిపుల్ బ్లాక్. సెకండ్ ఇయర్ నుంచి మొత్తం సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ మొత్తం ఈ బ్లాక్లోనే. ఇగో చూసింది కదా. వచ్చేసి మా ట్రిపుల్ఈ ల్యాబ్ అన్నమాట. ఇది ట్రిపుల్ఈ ల్యాబ్ ఇప్పుడు ఎవ్వరు లేరు. ఇది వచ్చేసి మా మెకానికల్ బ్రాంచ్ వాళ్ళది ల్యాబ్. ఈ బ్లాక్ వచ్చేసి మెకానికల్ ఇంకా ఏరోనాటికల్ వాళ్ళది. ఇది మా ఇంకా కనబడుతుంది కదా. ఇదే మా కాలేజ్ మెయిన్ బ్లాక్. యా ఇది ఇంకా సిఎస్ఈ బ్లాక్ కూడా. టైం వచ్చేసి 1:10 అవుతుంది. సో కాలేజ్ వీడియో మొత్తం షూట్ చేద్దామని అనుకున్నా. ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. సో ఇది వచ్చేసి మా కాలేజ్ గ్రౌండ్ అన్నమాట. యా సో అది కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మా కాలేజ్ ప్లేస్మెంట్ బ్లాక్. అది వచ్చేసి మరి లక్ష్మణ్ రెడ్డి ఇండోర్ స్టేడియం. మీకు లోపలికి చూపిస్తాను. బ్లాగ్ చేయాలంటేనే భయం భయం అనిపిస్తుంది, ఎందుకంటే అలవాటు లేదు కదా. సో బయట మాట్లాడడం అలవాటు లేదు. సో బ్లాగ్ చేయడానికి కొంచెం భయం భయం అనిపిస్తుంది. సో అలవాటు కావాలి. సో ట్రై చేద్దాం. దీన్ని సృష్టి అంటారు. సృష్టి అంటే తెలుసు కదా, సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్. ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చే కొత్త కొత్త ఐడియాస్ అన్నీ ఇంట్లో కూర్చొని చెప్పుకుంటారు. ఇంట్లో కూర్చొని అన్నీ డిస్కస్ చేసుకుంటారు అన్నమాట. సృష్టికి దారి వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్. ఇది రైట్ సైడ్లో మీకు కనిపించే అంతా ఇది ప్లేస్మెంట్ అండ్ డిపార్ట్మెంట్. ఇక్కడనే కూర్చొని ఎగ్జామ్స్ అన్నీ కండక్ట్ చేస్తారు కాలేజ్ వాళ్ళు. ప్లేస్మెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ ఇక్కడనే కండక్ట్ చేస్తారు. వచ్చేసి లైబ్రరీ. దీంతో మనకు పని ఎప్పుడంటే ఓన్లీ ఎగ్జామ్స్ ఉన్నప్పుడే, మిగతా టైంలో దీని జోలికి ఎవరు పోరు. ఎగ్జామ్స్ వచ్చినాయంటే ఆ షెల్ఫ్లో ఒక్క బుక్ కూడా కనబడదు. లైబ్రరీ లోపల బ్యాగ్స్ అలౌ లేవు. సో ఇక్కడ బ్యాగ్లు వాడేయండి, లోపలికి పోండి. సో ఇది వచ్చేసి ప్లేస్మెంట్ అండ్ డిపార్ట్మెంట్ మీకు చెప్పినట్టు కనబడుతుంది కదా సీసీ కెమెరా. కాలేజ్ మొత్తంలో పనిచేస్తాయి, అవి ఎక్కడున్నాయో తెలియదు, కానీ కాలేజ్లో ఉన్న ప్రతి ఒక్క కార్నర్లో పనిచేస్తాయి అవి. ఇది వచ్చేసి ఫ్యాంక్ స్టోర్ ఇప్పుడు లేదు. సో ఇది వచ్చేసి మా క్యాంటీన్, కాలేజ్ క్యాంటీన్ ఇప్పుడైతే క్లోజ్ ఉంది. యా
లోపల ఇట్లుంటుంది. ఇప్పటికే జ్యూస్ సెంటర్ ఎంఎల్ఆర్ ఐటీ ఫ్రూట్ జ్యూస్ సెంటర్ ఇది. వచ్చేసి నెస్కేఫీ. ఇక్కడ చాలా అంటే చాలా మెమోరీస్, అసలు ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో చాలా అంటే చాలా మెమోరీస్ ఇక్కడనే ఈ ప్లేస్లో. ఇక బీటెక్ ఫస్ట్ ఇయర్ మొత్తం చిల్ ఎంజాయ్ చేసిన. సో నేను బీటెక్ ఫస్ట్ ఇయర్లో కాలేజ్ హాస్టల్ ఉండే, మోస్ట్ మెమొరబుల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు, ఇష్టమైన ప్లేస్ అని చెప్పుకోవచ్చు ఇదే ఆ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఒక గ్యాంగ్ లాగా ఉండే అన్నమాట. సో ఈ ప్లేస్లో సో అక్క వల్ల అంటే స్ట్రేంజర్స్ అందరం స్ట్రేంజర్స్, చాలామంది ఫ్రెండ్స్ అయినాం, పిచ్చగా ఏం చేసినాం. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అంటే నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్లో కాలేజ్ హాస్టల్లో ఉండే. సో అట్లని టైం పాస్ చేయడం, కాలేజ్ కాగానే హాస్టల్కి వెళ్ళి కూర్చొని మళ్ళీ ఫుల్ టైం పాస్ చేయడం, అంటే 4:00 to 3:50 కాలేజ్ అయిపోతుంది, మళ్ళీ మొత్తం ఖాళీ. సో గ్రౌండ్కి రావడం, జిమ్ ఉంది కాలేజ్లో, ఇంకా చాలా ఉన్నాయి, ఇండోర్ స్టేడియం ఉంది అని చాలా ఉన్నాయి టైం పాస్ చేయడానికి. క్యాంటీన్ వచ్చి కూర్చొని తినేవాళ్ళం, ఫుల్ గప్పాలు కొట్టేటోళ్ళం, అంటే ఫుల్ చిల్ చేసేటోళ్ళం. కాకపోతే బీటెక్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఎక్కడోళ్ళు అక్కడ అన్ని స్ప్లిట్ అయిపోయిండు. వాళ్ళు థర్డ్ ఇయర్కి వచ్చేసరికి ఎవడదాలు అయిపోయిండు. ఫోర్త్ ఇయర్లో ఏక్ నిరంజన్ ఎవరు కాలే మిగిలిపోయిండు. చాలా తక్కువ మంది, రేర్గా కలుస్తాం, రేర్గా మాట్లాడతాం, ఇప్పుడు అవసరం వస్తేనే కాల్ చేస్తాం. సో అట్లా మా పిన్ని ఫస్ట్ ఇయర్లో అంటే మా గ్యాంగ్ అని చెప్పినాం కదా, మా పిన్నికి తెలుసు అన్నమాట, అంటే అందరం ఫుల్ క్లోజ్ ఉంటే ఫ్రెండ్స్ అన్నమాట. సో మా పిన్ని ఏం చెప్పిందంటే ఫస్ట్ ఇయర్లో ఉన్నారు కదా ఇట్లా క్లోజ్గా, మళ్ళీ ఫోర్త్ ఇయర్ వరకు మీరు ఉంటారో ఉన్నారో తెలియదు. వచ్చేసి కాలేజ్ జిమ్, ఎవరన్నా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మా కాలేజ్ ఇండోర్ స్టేడియం, చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇది నేను అడ్మిషన్కి తీసుకుని వచ్చేటప్పుడు జస్ట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉండే. సో ఇవి వచ్చేసి మా కాలేజ్ మెడల్స్ అన్నీ. ఇది వచ్చేసి మా కాలేజ్ ఇండోర్ స్టేడియం. సో ఇది వచ్చేసి మా ఫుట్బాల్ గ్రౌండ్. ఇది ఫస్ట్ ఇయర్లో అసలు మొత్తం గ్రౌండ్ ఇట్లా లేకుండా అన్నమాట, ఈ సెకండ్ ఇయర్లో మొత్తం దీని ఫస్ట్ ఇయర్లో ఇట్లా లేకుండే. సో మా ఇండోర్ స్టేడియం ఇంతకుముందు మీకు చూపెట్టిన అది లోపల, ఇదే బయట నుంచి అయితే ఇట్లుంది. సో ఇది వచ్చేసి మా ఫుట్బాల్ గ్రౌండ్, ఇటు వచ్చేసి క్రికెట్ గ్రౌండ్. ఏం బాల్, ఏం షాట్ రా. ఇది వచ్చేసి గర్ల్స్ హాస్టల్. నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఇక్కడ మెస్ ఉండే. సో ఇప్పుడు కొత్త బ్లాక్ కట్టిండ్లో, అది అటు సైడ్ ఉంది. సో అది ఇప్పుడు మెస్ అయింది. సో ఇది ఇంకొక హాస్టల్ ఉంది కదా, ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకు చిల్ చేయడానికి ఏరియా అన్నమాట. సో ఇది వచ్చేసి ఫుట్బాల్ గ్రౌండ్, ఇంతకుముందు మీకు చెప్పిన కదా. ఇది వచ్చేసి మొత్తం ఫస్ట్ ఇయర్ బ్లాకే ఆ నుంచి ఇదంతా. అటు సైడ్ ఏమో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ ఇయర్ పార్కింగ్. ఇందులో వచ్చేసి ఎంబీఏ కూడా ఉంది, ఇందులోనే బాయ్స్ హాస్టల్ ఉంది, అది కూడా చూపిస్తా. ఇది వచ్చేసి మా ఫస్ట్ ఇయర్ బ్లాక్. ఫస్ట్ ఇయర్లో నేను కాలేజ్ హాస్టల్లో ఉండే, ఎంత చిల్ అంటే లిటరల్గా ఎంజాయ్ ఫుల్ అంటే. ఫుడ్ కూడా మస్తు ఉంటుంది కాలేజ్ హాస్టల్ ఫుడ్, 1 year ఉన్నా కాకపోతే ఎక్సలెంట్. దాని తర్వాత ఏంటంటే కాలేజ్ హాస్టల్ ఉంటే ఏంది ఒక రిస్ట్రిక్షన్ అంటే, మన ఇంటర్ కాలేజీలో గుర్తుందా మన శ్రీ చైతన్య నారాయణ ఉంటే పేరెంట్స్కి ఫోన్ చేసి అవుటింగ్, అది ఒక్కటే. ఎందుకంటే అది పేరెంట్స్ మనల్ని ఇక్కడ వదిలినప్పుడు వాళ్ళు కూడా సేఫ్గా చూడాలని ఆ సిచ్యువేషన్ పెట్టినట్టున్నారు. సో హాస్టల్ మాత్రం క్రేజీ ఉంటాయి, మస్తు ఫుల్ టైం పాస్ చేయొచ్చు, వైఫై కూడా ఉంటుంది, అన్లిమిటెడ్ నెట్, అన్ని అన్లిమిటెడ్ ఫుడ్, హాస్టల్ మెస్ ఖతర్నాక్ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఇది మా హాస్టల్ అన్నమాట. ఇది లోపల ఉంటుంది, ఇప్పుడు లోకేష్ ఉంది. సో ఇవాళ వచ్చేసి ఎగ్జామ్స్ ఉన్నాయి, హాస్టల్ ఎవరు లేదు కరోనా వల్ల. సో ఇది వచ్చేసి ఇది బ్యాక్ ఎండ్, హాస్టల్ బ్యాక్ ఎండ్, కానీ మస్ట్ పీస్ఫుల్ ఉంటుంది. చలి మాత్రం చలికాలంలో జంపి ఇడిచి పెడుతుంది డైరెక్ట్, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చలి మాత్రం. సో మొత్తం నువ్వు కాలేజ్ ఎక్కడ చూసినా మొత్తం గ్రీనరీ ఉంటుంది, మా కాలేజ్ని అట్లా మెయింటైన్ చేస్తుంది. కాలేజ్ ఏదన్నా ఉండని అది మనం చదువుకునే దాన్ని బట్టే ఉంటుంది. సో ఆ కాలేజ్ కావాలి అంటే కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ మనము తెలుసుకోవాలి ఎందులో ఉందో.
కాలేజ్ వీడియో మొత్తం షూట్ చేద్దాం అనుకున్నా, సగం సగమే షూట్ చేసిన, మొత్తం చూపిద్దాం అనుకున్నా. కాకపోతే ఎంబీఏ వాళ్ళకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి, సో ఆ రీజన్ వల్ల నేను లోపలికి వెళ్ళి మొత్తం ఏం చూపించలేకపోతున్నా. ఒకవేళ నెక్స్ట్ టైం ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే లోపలికి వెళ్ళి కాలేజ్ చూపేయడానికి ట్రై చేస్తాను. మార్నింగ్ నుంచి ఏం తినలే. ఇవాళ ప్లాన్ వచ్చేసి ఏంటంటే నైట్ 7 కాగానే సుబ్బయ్య గారి హోటల్కి పోవాలి, పోయి గట్టిగా దబాయించి తినాలి. ఆ ప్లాన్లు ఉన్నా, ఎందుకంటే నేను పోదాం 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 అని ఎప్పటి నుంచో అనుకున్నా. లాక్డౌన్ ముందే పోదాం అనుకున్నా, లాక్డౌన్ వచ్చింది ఇంటికి వెళ్ళినా. సో ఇవాళ ఫిక్స్ అయినా. నేను సంతోషం, నా ఫ్రెండ్ చెప్పిన, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, వాడు నేను కలిసి ఇవాళ నైట్ 7కి సుబ్బయ్య గారు హోటల్కి పోదాం, పోయి దబ్బాయించి తినుడే ఎట్ అయ్యేటట్టు. పొద్దున్న నుంచి ఏం తినలే కదా, సో అది మ్యాటర్. ఇది మా కాలేజ్ అవుట్డోర్ స్టేడియం, ఇది వచ్చేసి మా బాస్కెట్బాల్ కోర్ట్. ఇది కాలేజ్లో ఇండోర్ స్టేడియం ఉంది, క్రేజీ ఉంటుంది, సేమ్ థియేటర్ లాగానే ఉంటుంది. దాని థియేటర్కి తక్కువ ఏముండదు. కాకపోతే అది లొకేషన్ చూపిద్దాం అనుకుంటే డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి, అది మ్యాటర్. నేను అందుకనే ఇండోర్ స్టేడియం చూపించాలి. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా కాలేజ్లో ఏమన్నా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇండోర్ స్టేడియం పోతే మీకు అది కూడా చూపిస్తాను. వేరే కాలేజ్లో ఏమో తెలియదు కానీ మా కాలేజీలో హెల్మెట్ లేకపోతే అసలు సార్ ఉంటాడన్నమాట గేట్ దగ్గర. హెల్మెట్ లేకపోతే సీదా బండి బయటనే, మళ్ళీ బయట పెడితే ఏంటిది టాస్క్ అంటే బండ్లకు వెళ్ళి బండి టైర్లకు వెళ్ళి గాలి మొత్తం తీసేస్తుందా. ఇక్కడ గాలి కొట్టడానికి ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ దుబ్బుకుండా పోవాలి. మా మెయిన్ గేట్ నుంచి మెయిన్ రోడ్కి 1.5 కిలోమీటర్, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ 3 కిలోమీటర్లు దుబ్బుకుండా పోవాలి. తలపనానం దొక్కుతుంది, అందుకనే ప్రతి ఒక్కడు ఎవడన్నా ఏమైనా ఉంటే హెల్మెట్ వేసుకొని లోపలికి వస్తుంది. ఇది బాలుష, ఇది కాకినాడ కాజా, ఇది బూందీ, ఇది ఏం కర్రీరా, ఇది వంకాయ, ఇది బెండకాయ ఫ్రై, ఇది బీరకాయ, ఇది పునుగుల కర్రీ అంట, క్యాబేజీ ఫ్రై, పప్పు, మునక్కాడ. ఇది వెజ్ బిర్యానీ, ఇది పులిహోర, ఇది జీరా రైస్, అరటికాయ బజ్జి, సాంబార్. సంత ఎట్లుందిరా?